చైనా రక్షణ బడ్జెట్ను పెంచుకుంటూ పోతుంది. ఈ ఏడాది 7.2% మేరకు పెంచింది. ఈ పెంపుతో ఈ ఏడాది చైనా రక్షణ బడ్జెట్ 1.67 ట్రిలియన్ యూన్లకు అంటే 231 బిలియన్ డాలర్లకు చేరింది. చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. అమెరికా తర్వాత రక్షణ బడ్జెట్కు అత్యధిక కేటాయింపులు చేస్తున్న రెండో దేశం చైనా. ఇది భారతదేశ బడ్జెట్ కంటే 3 రెట్లు అధికం. రక్షణ రంగాన్ని ఆధునీకరించే విషయంలో భారత్ కంటే చైనా చాలా ముందున్నట్లు కనిపిస్తుంది. దీనికి కారణం చైనా భారీ రక్షణ బడ్జెట్. 2024కి భారతదేశ రక్షణ బడ్జెట్ 6,21,541 కోట్లు. ఇది దాదాపు 74.8 బిలియన్ డాలర్లు. అయితే 2024కి చైనా బడ్జెట్ సుమారు 232 బిలియన్ డాలర్లు. ఇది భారతదేశ బడ్జెట్ కంటే అత్యధికం. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తన ఆర్మీ పిఎల్ఏను 2027 నాటికి ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే రక్షణ రంగ బడ్జెట్ పెరుగుదలకు కారణం. సైనికుల సంఖ్య పరంగా చైనా సైన్యం అతిపెద్దది. చైనా సైన్యంలో 2 రాకెట్ దళాలు ఉన్నాయి. ఈ రాకెట్ ఫోర్స్ అణ్వాయుధాల ఆపరేషన్ను నిర్వహిస్తుంది. చైనా తన రాకెట్ బలగాన్ని రహస్యంగా విస్తరిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాకు చెందిన కొత్త న్యూక్లియర్ సబ్మెరైన్లు సింగపూర్లోని చాంగీ నావల్ బేస్లో మోహరించేందుకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెల్బోర్నీలో జరుగుతున్న స్పెషల్ ఏషియన్ సదస్సులో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో సింగపూర్ ప్రధాని లీలుంగ్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో సింగపూర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా నేవీ యుద్ధ నౌకలు సబ్మరైన్లు మోహరింపు గత ఏడాదితో పోలిస్తే 35% పెరిగింది.